సువార్తికుడు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని బోధించి వస్తూ వారికి ఒక కరపత్రము, మత్తయి సువార్త 5వ అధ్యాయము ధన్యతలతో కూడినటువంటి ఒక కరపత్రాన్ని ఇచ్చాడు. అందులో అన్ని ధన్యతలు ఉన్నాయి. ఆ కరపత్రాన్ని ఇచ్చి తాను వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత తిరిగి మరలా ఆ ప్రాంతానికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక వ్యక్తి సంతోషంగా ఈ సేవకుని ఎదుర్కొన్నాడు. పోయినసారి మీరు వచ్చినప్పుడు మీరు మాకు ఒక కరపత్రం ఇచ్చారు, యేసుక్రీస్తు గురించి మాకు చెప్పారు, ఆయనను నమ్మమని చెప్పి మమ్మలను ప్రోత్సహించారు, సత్యాన్ని గ్రహించమని చెప్పి మాకు హెచ్చరిక చేశారు, ఆ దేవుణ్ణి మేము నమ్మాం. అంతేకాదు మీరు మాకు కరపత్రంగా ధన్యతల గురించినటువంటి ఒక పత్రాన్ని ఇచ్చారు, చూసారా, అది చెప్పమంటారా మీకు అని అంటే ఆశ్చర్యం వేసింది. ఏమిటి కరపత్రం చెప్పగలవా? ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతలు మిగిలిన విషయాలు చెప్పగలవా అని అంటే అతడు గబగబా చెప్పేశాడు. ఆ 5వ అధ్యాయంలో ఉన్న సారాంశము, 5వ అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ చక్కగా చెప్పేశాడు. అదంతా విన్న తర్వాత ఆ సువార్తకుడు అన్న మాట ఏమిటంటే, నువ్వు వాక్యాన్ని అద్భుతంగా బట్టి పట్టావు, కానీ అలా బట్టి పట్టడం కాదు కావాల్సింది. నువ్వు ఏమైతే చదివావో, ఏమైతే చెప్తున్నావో దాన్ని క్రియల్లో పెట్టిన తర్వాతే నీ జీవితంలో ఉండిపోతుంది అని చెప్పి అన్నప్పుడు ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ పేద సహోదరుడు అంటున్నాడు, అయ్యా నేను మీరిచ్చినటువంటి కరపత్రాన్ని బట్టి పట్ల, మరేం చేసావు? ఒక్కొక్కదాన్ని క్రియల్లో పెట్టడం మొదలుపెట్టా. అది ఆఖరికి ఈరోజు మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నేను జ్ఞానాన్ని పెంచుకోవడానికో, లేక జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికో, లేక మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికో నేను బట్టి పట్ల, ఆ ఉన్నటువంటి సత్యాన్ని నేను క్రియల్లో పెట్టడానికి ప్రతిదినం దేవుని సహాయం కోరుకున్నాను. ఆ దేవుడు నాకు సహాయం ఇచ్చినప్పుడు దాన్ని నేను క్రియల్లో పెట్టాను. క్రియల్లో పెట్టడం ద్వారా అది నా హృదయంలో లిఖించబడింది. ఇక హృదయంలో క్రియాపూర్వకంగా లిఖించబడినది ఏది కూడా చెరిపివేయబడడం సాధ్యము కానే కాదు. మనుషులు సాధారణంగా మాటలైతే మర్చిపోతారు, కానీ సాధారణంగా చేతలైతే మర్చిపోరుగా. క్రియలు మర్చిపోవడం అంత సులభం కాదుగా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మనం బైబిల్ను చదువుతున్నా, బైబిల్కు సంబంధించిన ఒక మంచి పుస్తకాన్ని చదువుతున్నా, దాన్ని ఆచరించటానికి, క్రియల్లో పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహకారము ఖచ్చితంగా మనము తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? మన మెదడంతా కూడా ఇన్ఫర్మేషన్తో నింపబడుతుంది, కానీ మన బ్రతుకు మాత్రం ట్రాన్స్ఫర్మేషన్తో నింపబడడం సాధ్యము కానే కాదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పరిశుద్ధ గ్రంథం లిఖించబడిన కారణం తెలుసా? సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా మనిషికి కావలసిన ఇన్ఫర్మేషన్ని ఇస్తాయి. ఈ భూమి మీద ఒకే ఒక గ్రంథం ఉంది. ఆ ఒక్క గ్రంథము ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, చదువుతున్నటువంటి మనిషిని ట్రాన్స్ఫర్మేషన్ చేసేటటువంటి శక్తి ఒక్క పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన జీవితంలో జరగాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు కేవలము విలువైన సత్యాలు చదవటమే కాదు, దాన్ని క్రియల్లో పెట్టడం వల్ల మన జీవితంలో మార్పును మనం అనుభవించటమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా గ్రహించగలగాలి. మీలో ఎంతమంది బైబుల్ చదువుతారో అలా చదివేవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి. హాస్టల్స్లో ఉండేవాళ్ళు మీరు బైబుల్ తెరిచి చదువుతున్నారనుకోండి, ఆ రూమ్మేట్స్ కావచ్చు, ఆ హాస్టల్లో ఉండేవాళ్ళు కావచ్చు, నువ్వు బైబుల్ చదువుతున్నావు అనుకోండి, వాళ్ళు వెళ్తూ ఒకసారి బ్రేక్ వేసి వింతగా నిన్ను చూసి మరీ వెళ్తారు. నీవు బైబుల్ని నీ 2 కళ్ళతో చూస్తున్నట్లయితే 100 కళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటాయి. కాబట్టే చెప్తున్నాను, బైబుల్ని చదివేటటువంటి వాళ్ళు 100 కళ్ళు మనల్ని గ్రహిస్తున్నాయి, గమనిస్తున్నాయి. కాబట్టి మన జీవితము మాటల జీవితం కాకుండా క్రియల జీవితంగా ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనము ఏ గ్రంథాన్ని అయితే మోస్తున్నామో, ఏ గ్రంథాన్ని అయితే చదువుతున్నామో, దాన్ని క్రియల్లో పెట్టినప్పుడే దేవుడి నామ మహిమపరచబడుతుంది.
ఆయన నామము ఘనపరచబడుతుంది అనే సత్యం మర్చిపోకండి.